నిన్న బీసీ కార్పొరేషన్లో డైరెక్టర్లుగా ఉన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రజా సమస్యలపై అనునిత్యం ప్రజా సమస్యలపై గలమెత్తుతున్నటువంటి పోతిన మహేష్ గారి మీద విమర్శలు చేయడం జరిగింది. నేను ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేసేది ఏమిటంటే అసలు ఒక బీసీలుగా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళ క్వార్టర్లో ఉన్నటువంటి వాళ్ళకేమో దుర్గగుడిలో ట్రాన్స్ఫర్ల విషయంలో దుర్గగుడిలో కాంట్రాక్టుల విషయంలో అదే విధంగా ఎక్కడైనా పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలో అక్రమ కట్టడాలు జరిగితే వాట్ల మీద డబ్బులు వసూలు చేసేటువంటి నేపథ్యంలో వాళ్ళ క్వార్టరీ ఉంటే బీసీలుగా మీరేమో మీ ఒళ్ళను గొల్ల చేసుకుంటూ అతనికి బ్యానర్లు కట్టడం ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టడానికి అదేవిధంగా చౌకబారు ఉపన్యాసాలు చేయడానికి మిమ్మల్ని వార్తా ఉంటే ఒక బీసీ సోదరుడిగా మీకు తెలియజేసేది ఏమిటంటే ముందు ఏదైతే తన కొటారీలో జరిగేటువంటి విషయాన్ని మీ పార్టీ వాళ్ళే బహిరంగంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ముందుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళందరూ కూడా దానికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 56 కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, తద్వారా అనేక ఫలితాలు దక్కుతాయని చెప్పేసి చెబుతూ ఉన్నారు. 56 కార్పొరేషన్లో ఏ కార్పొరేషన్కైనా నిధులు కేటాయించారా? ఖాళీ కార్పొరేషన్లా కావాల్సింది 139 కులాలకి 56 కార్పొరేషన్లు కేటాయించడం అంటే 56 కార్పొరేషన్లు కేటాయించి 83 కులాలకి మోసం చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒక పార్టీలు మాడే సంస్కృతి, పార్టీ కండవాలను మార్చే సంస్కృతి ఎవరిదో నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి దేరంగుల రమణ గారికి, ఆయనతో పాటు వేదికను పంచుకున్నటువంటి అందరికీ కూడా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలుసని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పార్టీలు మారి వివిధ కండవాలు కప్పుకున్నటువంటి పరిస్థితులు నేపథ్యం ఉంది. ఒక ప్రజా సమస్య మీద విమర్శిస్తే, ఒక ప్రజా సమస్యని గలమెత్తి అడిగినందుకు మీరు, అదేవిధంగా ఒక బీసీ నాయకుడు రాష్ట్రంలో ఎదుగుతున్నాడనేటువంటి ఒక నేపథ్యంలో ఒక అక్కస్సుతో పోతిన మహేష్ గారిని విమర్శిస్తే ఊరుకునేది లేదు. ఇంకొక విషయం చెప్తున్నా, మీరెవరంటే జనసేన కార్యకర్తలకి నాయకులకి సూచనలు చేయడం, మీరెవరని మీ సూచనలు మేము పాటించాలి. అదేవిధంగా ఇంకొక బీసీ నాయకుడు చెప్తా ఉన్నాడు, దాడి జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి జనసేన పార్టీకి లేదని చెప్పి. అంటే ఎందుకు లేదు? జనసేన పార్టీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళలాగా అక్రమ నిర్మాణాలు జరిగితే డబ్బులు తీసుకోవట్లేదని లేదా? దుర్గగుడిలో కాంట్రాక్టులు ట్రాన్స్ఫర్లలో డబ్బులు తీసుకోవడంలో లేదా? అవి తీసుకోవడం లేదు కాబట్టి మిమ్మల్ని విమర్శించకూడదా అని చెప్పేసి అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మరి దేరంగుల రమణ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, మరి వీళ్ళ అమ్మగారికి లేని కరోనాని ఆపాదించినప్పుడు ఇదే దేరంగుల రమణ గారు మూతలు తీసి గ్లాసుల్లో నీళ్లు పోసి బహిరంగంగా రాత్రిపూట మంత్రి గారు మా అమ్మగారికి కరోనా లేకపోయినా మా అమ్మగారి ఖననాన్ని తాడేపల్లిలో జరపాలనేటువంటి దానికి కుదరక ఇటువంటి కరోనా పాజిటివ్ సర్టిఫికేట్ ఇప్పించారని చెప్పేసి బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కావాలంటే సాక్ష్యాలను కూడా ఇస్తాం, సాక్ష్యాలు కావాలంటే చెప్పండి. మరి అటువంటి ఒక బీసీ నాయకుడి మీద బీసీలుగా మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక కార్పొరేషన్లో ఒక డైరెక్టర్ పదవి వస్తే అందరూ మూకుమ్మడ దాడి చేసి ఆ డైరెక్టర్ పదవిని తీపించి మళ్ళీ అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిని మీ పక్కన పెట్టుకుని ఇటువంటిది ప్రెస్ మీట్లు పెట్టడం అనేది సబబు కాదు. అదేవిధంగా మీరు ప్రెస్ మీట్ పెట్టినటువంటి కార్యాలయం దొంగతనం కేసుల్లో 10ల సంఖ్యలో వాళ్ళ మీద కేసులు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలో దొంగలకు ఇచ్చినటువంటి దొంగలకి కార్పొరేషన్ సీట్లు ఇచ్చిన పరిస్థితి మీదైతే పార్టీని నమ్మి పార్టీ వెనక మహేష్ గారి వెంబట మహేష్ గారిని నమ్మినటువంటి తిరిగినటువంటి మాలాంటి వారికి సీట్లు ఇచ్చిన ఘనత పోతిన మహేష్ గారిదని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక బీసీ పాదంలో, అదేవిధంగా ఒక ప్రజా సమస్యల్లో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉన్నటువంటి మహేష్ గారి మీద
ఇంకొకసారి విమర్శల అస్త్రాలు సంధిస్తే మేము ఊరుకునేది లేదు, దేనికైనా సిద్ధంగా ఉన్నాం, డి అంటే డి అనడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. శ్రీనివాస్, జనసేన 56 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని. ఈ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కొంతమంది పోతిన మహేష్ గారిని విమర్శించడం జరిగింది. దాన్ని విమర్శించడానికి మేము ఖండిస్తున్నాము ఈ మీటింగ్ పెట్టి. అలాగే జగన్ గారు 56 కార్పొరేషన్ సీట్లు ఇచ్చారని మనకి తెలియజేశారు. ఈ 56 కార్పొరేషన్ సీట్లలో నగరాలది ఒకటి ఇచ్చారు. ఆ నగరాలది ఈరోజు నగరాలు ఒకటే కాదండి, మన సామాజిక వర్గంలో చాలామంది ఉన్నారు. ఖాళీగా ఉన్న ఈ కార్పొరేషన్ డైరెక్టర్లు ఇచ్చి ఏమి ఉపయోగం అని మేము ఖండిస్తున్నామండి. దానివల్ల ఏంటి ఉపయోగం అని ఈరోజు నగరాలకి మీరు కార్పొరేషన్ సీటు ఇచ్చింది ఈరోజు మీరు చేసింది కాదండి. ఆల్రెడీ వైఎస్ జగన్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో ఈ బీసీని చేర్చడం జరిగింది. ఈ బీసీ ఇంతకు ముందు బీసీ అండి, దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ బీసీలో చేర్చడం జరిగింది. బీసీ కార్పొరేషన్ అనగా ఇప్పుడు పేదవాళ్ళకి మరియు వృద్ధులకి వీళ్ళందరికీ మనం కార్పొరేషన్ ద్వారా ఇది చేయాలని కోరుకుంటున్నాము. నగరాలు, అసలు నగరాలు కార్పొరేషన్ సీటు విజయవాడకి డైరెక్టర్లుగా ఇద్దరినిచ్చారు మాకు. విజయవాడ మంత్రి గారు ఆరుగురిని ఇవ్వాలని మేము కోరుకున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో నగరాలు అన్నది ఒక్క కులమే కాదండి. అలాగే బీసీ కార్పొరేషన్ సీట్లలో 56 ఇచ్చాము అవి ఇచ్చామని చెప్పారు. నిధులు లేని దానికి మీరు ఎన్ని కార్పొరేషన్లు ఇచ్చినా కానీ ఏమి సుఖమని మేము కోరుకుంటున్నాము. నిన్న ఈ సందర్భంగా చెప్పబోయేదంటే, నిన్న వైసీపీ కార్యకర్తలు మా జనసేన పార్టీ అధినేత పోతిన మహేష్ గారి మీద విమర్శిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. వాళ్ళు చెప్పబోయేది ఏంటంటే, నేను మా పోతిన మహేష్ గారు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో నమ్ముకున్న జనసేన కార్యకర్తకి, నమ్ముకున్న పార్టీని నమ్ముకున్న వాళ్ళకే సీట్లు ఇవ్వడం జరిగింది. అది మా కాన్సెన్స్లో ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే డబ్బులు ఎవరిచ్చినా వాళ్ళు దొంగలైనా సరే, వాళ్ళు అవతలేదు ఎలాంటి వ్యక్తులైనా సరే డబ్బులకి ఇచ్చిన టికెట్లు డబ్బులకి ఇచ్చినట్టే ప్రతి ప్రజలకు కూడా తెలిసింది. ఈ సందర్భంగా ఈ మహేష్ గారిని విమర్శించే వాళ్ళకి చెప్పబోయేది ఏంటంటే, పోతిన మహేష్ గారికి ఇప్పుడు ఆయన ఉన్న వ్యాల్యూకి మీరు తెలుసుకోవాల్సింది ముఖ్యం ఒకటే, అదేంటంటే కులంతో సంబంధం లేకుండా చిన్న పిల్లోడు పుట్టినరోజు జరిగినా కూడా మహేష్ గారు వచ్చి ఆశీర్వదిస్తే నా పిల్లోడికి మంచి జరుగుతుందని, కులంతో సంబంధం లేకుండా మా కొడుకు మా తాత స్వర్గానికి వెళ్తాడని ప్రజలు అంత లెవెల్లో ఉన్న మహేష్ గారిని వీళ్ళు విమర్శించడం జరిగింది. కనుక ముందు మీరు తెలుసుకోండి, ముందు మీరు ప్రజలకు ఏం చేశారన్నది తెలుసుకోండి. కనుక బోల్డ్ సమస్యలు ఉన్నాయి ప్రజలకి, అవి ఏంటంటే వికలాంగులకి పింఛన్ తీసేసాడు, తర్వాత రేషన్ కార్డులు తీసేశారు, తర్వాత ఇళ్ల పట్టాల కోసం తిరుగుతూ 50,000 రూపాయలు అప్పులు చేసి ప్రజలిస్తే వాళ్ళని రోడ్డు మీద తిప్పడం తప్ప వీళ్ళు ఇచ్చింది ఏం లేదు. ఇలాంటి వాళ్ళండి మహేష్ గారికి చెప్పేది, ఇలాంటి వాళ్ళు. వీళ్ళు ముందు తెలుసుకోండి మీరు ఎలా ఏ పొజిషన్లో ఉన్నారు, మీరు ఎలా ఈ పార్టీలో తిరుగుతున్నారని తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోండి. కనుక నేను చెప్పబోయేది ఆచి చూసి మాట్లాడాలని చెప్తున్నాను. జై జనసేన.